గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఆరవ తరగతి సామాన్య శాస్త్రంలోని మొక్కలు వాటి భాగాలు విధులు అనే పాఠ్యాంశంలోని పత్రం గురించి తెలుసుకుందాం పత్రంలో పత్రపీఠం పత్రవృందం పత్రదళం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి వెడల్పుగా విప్పారిగా ఉన్న భాగాన్ని పత్రదళం అంటారు కాండంపై పత్రము పత్రపీఠం వద్ద అతుక్కొని ఉంటుంది పత్రదళాన్ని కాండంతో కలిపే భాగాన్ని పత్రవృందం అంటారు ఈనెల వ్యాపనం కొన్ని సన్నని రే పత్రంలో కొన్ని సన్నని రేఖల వంటి నిర్మాణాలు పత్రమంతా వ్యాపించి ఉంటాయి వీటిని ఈనెలు అంటారు పత్రదళంలోని ఈనెల అమెరికను ఈనెల వ్యాపనం అంటారు ఈ ఈనెల వ్యాపనం రెండు రకాలు ఒకటి జాలాకార ఈనెల వ్యాపనం రెండు సమాంతర ఈనెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనం పత్రదళం మధ్యలో నడిమి ఈన ఉండి దాని నుండి పక్క ఈనెలు వలలాగా అల్లుకొని ఉంటాయి ఈ విధమైన ఈనెల వేపనంను జాలాకార ఈనెల వ్యాపనం అంటారు ఉదాహరణకి మందార బొప్పాయి తులసి రెండవది సమాంతర ఈనెల వ్యాపనం ఇందులో ఈనెలు సమాంతరంగా వ్యాపించి ఉంటాయి ఉదాహరణకు అరటి గన్నేరు పత్రం విధులు పత్రము కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం ముఖ్యమైన విధి పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో ఉండే రక్షక కణాలు వాటి మధ్యలో ఉండే రంధ్రాన్ని పత్రరంధ్రం అంటారు పత్రరంధ్రాలు వాయు వినిమయంను జరుపుతాయి పత్రం ఉపరితలం నుంచి మొక్కలలో ఉన్న అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటకుపోతుంది ఈ ప్రక్రియను బాష్పోకము అంటారు తర్వాత కాండం కాండము మొక్కకి ఆధారాన్ని కలుగజేస్తుంది కాండం నుండే శాఖలు పుష్పాలు వస్తాయి వేరు శోషించిన నీటిని కాండము మొక్కల్లోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది కొన్ని మొక్కల కాండాలు ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి ఉదాహరణకు బంగాళదుంప పసుపు అల్లం వెల్లుల్లి చెరుకు తర్వాత పుష్పం పుష్పం మొక్కలోని మరొక ముఖ్యమైన భాగం ఇవి వివిధ రంగుల్లో ఉండి కీటకాలను ఆకర్షించి పండ్లు తయారు కావడానికి సహకరిస్తాయి థ్యాంక్